పచ్చని పంట పొలాల సమీపంలో అక్రమంగా జరుగుతున్న రొయ్యల చెరువుల తవ్వకాలను నిలుపుదల చేసి ఆ ప్రాంత రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కర్ప మండలం గొర్రపూడిలో గత కొంతకాలంగా రైతులు పొలాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పోరు బందపర ప్రాంతంలో పంట పొలాలను కొంతమంది గుత్తేదారులు ఆ భూముల్ని లీజుకు తీసుకుని రొయ్యల చెరువుల తవ్వకాలు ప్రారంభించారు. అయితే ఈ తవ్వకాల వల్ల చుట్టుపక్కల రైతులు పంట భూములు పాడైపోయి రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు తమ కోణను 19 న్యూస్ ముందు వెళ్లబోసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కర్ప మండలంలోని గొర్రపూడి గ్రామంలో కొంతమంది దళారులు రైతులకు సంబంధించినటువంటి 5 ఎకరాల పంట భూమిని లీజుకు తీసుకుని ఎటువంటి అనుమతులు లేకుండానే రొయ్యల చెరువులు త్రవ్వకాలను ప్రారంభించారు. ఈ రొయ్యల చెరువులోకి వస్తున్న ఉప్పునీరు వల్ల చుట్టూ ఉన్న పంట పొలాలు కూడా సౌడు భూములుగా మారే ప్రమాదం ఉందని, దాని ద్వారా రైతులు రోడ్డును పడాల్సిన దుస్థితికి ఏర్పడిందని ఆ రైతులు వాపోయారు. దీనిపై ప్రభుత్వ అధికారులను పలు దఫాలుగా ఫిర్యాదులు దాఖలు చేశారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు ఆ రొయ్యల చెరువును సందర్శించి నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వుతున్నారని అధికారులు చెరువులకు గండ్లు కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మట్టి శాఖ జేడీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలని అధికారులకు వినతి పత్రం అందించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 2 నియోజకవర్గం గొరపూడి గ్రామంలో మాది కర్ప మండలం అనే నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. కర్ప మండలంలోని అనేక రకాల చెరువులు అవి మంచిల చెరువులుగా లైసెన్స్ తీసుకుని ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈ ఫిషరీస్ అధికారులు ఫుల్ లంచగుంటి తినేసేసి రైతుల దగ్గర లంచాలు చెరువుల దగ్గర లంచాలు తీసేసుకుని ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో సిరిపురమే కాదు, గొరపూడే కాదు, అలాగే కొంగోడే కాదు, ఎండమూరే కాదు, సమస్త గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండే కర్ప మండలాన్ని భూగర్భ జలాలన్నీ కూడా ఉప్పు నీటి చెరువుల కింద నాశనం చేసేసి ఈ భూగర్భ శాఖే కాదు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేసిన అన్యాయం వలన ఉప విషయం అండి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అక్కడ మంచినీరు చెరువులుగా చేపల చెరువులు తెచ్చుకుని అందులో కరెంటు విపరీతమైన కరెంటు వాడేసేసి అక్కడ 7-8 రూపాయలు కట్టవలసిన కరెంటుని ఆ రూపానర్ కరెంట్ చెప్పిన వీళ్ళు దొబ్బేసేసి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్న దొంగల వల్లనే ఈరోజు ఆ చెరువులు మంచి 3 పంటలు పండే పొలాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయని నేను ఈరోజు మీ కర్ప మండలంలో కూడా ఎంక్వైరీ చేయండి. రైతులు ఖచ్చితంగా ఓటే చెప్తున్నామండి. నిజంగా మీరు మంచినీరు చెరువు చేపల చెరువు తవ్వుకుంటే తవ్వుకోండి, కానీ చేపల చెరువు కింద లైసెన్స్ ఏమో వీళ్ళు ఎత్తున్నారు. కానీ అది అక్కడ ఉప్పు నీరుతో తీసి ఆ ఉప్పు నీరు చెరువుల వలన సమస్త జనులందరూ కూడా పక్క పంట పొలాలు పండి వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతున్నారు. ఇక్కడ చెరువు ఉందంటే ఆ చెరువులో ఆ ఉప్పు నీరు పక్క గినికేసేసి అక్కడ ఉన్న రైతుల పంటలన్నీ కూడా ఉప్పు సౌడి పారిపోయి పంటలు పండితలేదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. గొర్రపూడి కర్ప మండలం గ్రామస్థు గొర్రపూడి. మాకు ఇక్కడ జల్దాని పవర్రాజు, వాసంశెట్టి వెంకటలక్ష్మి అనే ఆ ఇద్దరు రైతులు మాకు 5 వాసంశెట్టి గణేశ్వరరావు రైతులు 5 ఎకరాల 40 సెంట్లు రైలు చెరువులకే ఇచ్చేసారు సార్. రైలు చెరువు మాకు తెలియదు, ఇచ్చేసారు. అడిగితే మా ఇష్టం మా సొంత భూములు ఇచ్చేస్తున్నాం అన్నారు అని మీ అందరికీ నోటీస్ ఇచ్చుకుంటా మా పీటర్లు అందరి పీటర్కి సెక్రటరీలకి ఎవరు పీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయ్యారు అందరికి ఇస్తే వాళ్ళు అధికారంగా చక్కగా చేస్తున్నారు, కానీ తాత్కాలికంగా అప్పటికప్పుడు చేస్తున్నారు అని చేసుకున్నాం. వీటి వల్ల మాకు వీటి వల్ల రైలు చెరువుల వల్ల పడితే మా పంట పొలాలన్నీ సౌడు భూములుగా మారిపోతున్నాయి. వీటి వల్ల మాకు సౌడు భూములుగా మారిపోయిన భూములు మాకు పంటకు పనిచేయవని ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఈ పంట భూములు పండకపోతే చిన్న చిన్న రైతులందరూ మేము దెబ్బతినేస్తాం. వాటిని మాది యథావిధగా చెరువులు ఎలా ఉన్నా అలాగే మాకు చేయమని కోరుతున్నాం. ఇద్దరు బాగు కోసం సారు దడారులు రైతులను అందరినీ పాడు చేస్తున్నారు సార్. అండి మొత్తం పండ్లు బాగా పండి భూములు 50 బత్తాలు 60 బత్తాలు పండి భూములు 3 పంటలు పండి భూముల్ని ఇప్పుడు సాల్ట్ పువ్వుగా మార్చేస్తున్నారు సార్. సౌట్ పువ్వుగానే మార్చేస్తున్నారు సార్. దానివల్ల పంటలు పాడైపోతాయి సార్. అది 2 నెలల నుంచి ఇచ్చారు సార్, లీజుకి ఇచ్చి 2 నెలల మటు నుంచి ఇచ్చి వాళ్ళు మూర్ఖత్వంగా తవ్వి అలా అన్ని రకాలుగా మాట్లాడి రైతుల్ని మామూలుగా ఇన్నసెన్సులు పెడుతున్నారు సార్. ఇప్పుడు ఆ చెరు ఆ భూములు అయితే గొప్ప పంట పండి భూములు అండి అవి.
భూములైతే ఏటి ఇటు పరిస్థితి ఇలా చేస్తే ఇంత గప్పగా పండి భూములు తవ్వకుండా నడ్డితే మీ వల్లవదో మీరు ఏం పీక్కుంటారు పీక్కోండని మరి జనము మీ ఎవరన్నా వెళ్తుంటే మా మీద దొండర కింద పడటం జరుగుతుంది ఈ చెరువులు కూత ఆపండని పెద్దలనే చిన్నల్నే కోరుకోవడం జరిగింది ఇంకా ఆ పెద్దలనే చిన్నల్నే లేకపోతే ఇంకా మా బతుకులు ఎందుకని ఏ పురుగుల ముందు తాగి చేద్దాం చేసి చట్టం చేయకపోతే ఇంకా మనకి ఎందుకని మేము కోరుకుంటామండి సార్ మన సిరుగాడికి వెళ్తే మాకు బెదిరింపు ఎక్కువైపోయినాయి సార్ అక్కడ మాకు కత్తులతో పొడుతాం కర్రలతో పొడుతాం బాటిల్తో పొడుతాం మేము వెళ్తాం మా సీలోకి వెళ్ళినాక మాకు భయంకరంగా ఉంది సార్ ప్రాణహాని ఉంది సార్ మాకు దానివల్ల మేము సీలోకి వెళ్ళబోతున్నాం ఈ టైంలో ఏం జరుగుతుందన్న మాకే లేదు దారంటే వెళ్తుంటే మాకు భయం వస్తుందిగా వెళ్తున్నాం సార్ మేము అది మేము మీడియా ద్వారాగా తెలియజేసుకున్నాం సార్ అదండి మాట్లాడమా మాట్లాడతాను కదా మా ఇలాగా చెప్పాలి భయం ఉంది కష్టపడి సంపాదించుకున్నాం 1 రూపాయి 10 రూపాయి కష్టపడుకుని పిల్లలు పెంచుకుందాం అలాగే కష్టపడి సంపాదించుకున్నామండి అది ఇప్పుడు ఈ రోజున ఉప్పు కింద తయారు చేస్తున్నారండి ఆశించాడు గణేశరావు మా ఊళ్ళో ఎవరండి అయినా ఊళ్ళో ఎవరమ్మా బాబు జల్దాన్ భవన్ రాజు గారిని ఇప్పుడు మా పిల్లల ఆధారం ఏమీ కాపాడతలేదండి మా ఆధారం ఏం కాపాడదు మా పిల్లల్ని ఇట్టాలి కానీ మా పిల్లలు మమ్మల్ని పెంచుతారండి ఆ ఆధారం గురించి మేము ఎంతో కూలిపోయి ఏంటి ఇలాగ అయిపోయింది కష్టపడి సంపాదించుకున్నాం అలాగని మాకు ఎంతో బాధ కింద ఉండి ఎంతో కష్టంగా బాధ కింద ఉన్నదండి మరి మరి మీరు ఏం చేస్తారని మేము మీకు సేవ చేసుకుని మేము మీతోటి మాట్లాడుకుంటున్నామండి మరి టీడీఎస్ ఇచ్చేయండి ఏం చేసినా మీదే మమ్మల్ని ఇలాగ ఎత్తమాను అలాగే ఇలాగని మమ్మల్ని బెదిరింటున్నారండి బెదిరింటుంటే మా పిల్లలను కూడా బయటకు వెళ్తానికి కూడా మాకు భయం కింద ఉన్నదండి ఏం చేస్తారో ఏంటో అలాగని అది ఏం చేస్తారో అలాగని మేము ఈడియో అప్పు చేసుకున్నామండి మరి ఏం చేసినా ఆ ఈడియో మాకు చక్క పెట్టాలని మేము కోరుకుంటున్నామండి అదండి మరి మేము కష్టపడే సంపాదించుకుని కష్టపడి రెక్కలు ఇరుచుకుని చెమట గుర్చుకుని తిన్నామో మానేమో మరి భగవంతుడికే తెలిసిందండి అది అది ఎలా కొనుక్కున్నా ఎవరైనానండి ఆ పక్కన 3 వేసుకుంటాలు 2 వేసుకుంటాలు ఎవరు కొనుక్కుని ఇప్పుడు మా ఇద్దరు ఇది గురించి జనానందన్ అంత బాధ మరి ఆ ఇద్దరు బాబు గురించి అంత జనానందన్ ఏడిపింతే మరి మేము ఎలా బతకమండి మరి మేము ఎలా బతికి మేమే మా పిల్లలకి ఆధారం పెట్టండి మా ఆధారం పిల్లల ఆధారం వదిలేండి మా ఆధారం పెట్టండి మమ్మల్ని ఏటాలి కానీ మా అబ్బాయిలు మా కోడళ్ళు మమ్మల్ని చూస్తారండి మా మీద కష్టపడుకుని బతికి ఇది చేసుకున్నాం కదా ఒక 5 నిమిషాలు కొనుక్కున్నాం కదా అని మేము గర్వంగా చెప్పుకున్నాం మా ఉప్పు కింద తయారు చేస్తున్నారండి దాన్ని ఉప్పు కింద తయారు చేసినా అంత గురించి దాన్ని ఏం చేస్తారు మాకైతే ఎంత వెళ్దండి తెలియ వెళ్తావు కదా చేయలేకపోయింది మా పిల్లలు వెళ్ళి చక్క పెట్టుకున్నానండి ఆ పిల్లలకి వెళ్ళినా కూడా భయం వేస్తుందండి పిల్లలకి వెళ్తే ఏం చేస్తారో ఏంటో అని మాకు భయం కింద ఉన్నదండి అది మీరు ఏం పరిష్కారం చేస్తారని మీకు వరకు తెలియజేసుకున్నామండి అదే అండి మరి మీరు ఏం చేసినా మంచిదేనండి బాబుయ్య మా బలం దగ్గర మీరు ఎంత అనేసి తొడగట్టుకుంటూ ఖర్చులు చేసుకుంటూ రోజు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారండి ఆ భయభ్రాంతులు చేస్తుంటే మేము ఎవరితో చెప్పుకోవాలి తెలియక మేము అధికారి చుట్టూ తిరుగుతున్నాం ప్రతి అధికారి కూడా వాళ్ళ యొక్క సంతకాలు పెట్టి వాళ్ళ యొక్క సంతకాలు పెట్టి మా స్టాంప్ వేసి సంతకాలు పెట్టి మాకు రిసీవ్ ఇస్తున్నారు ఇస్తున్నారే తప్ప అక్కడ వాళ్ళ పైన చక్క పెట్టుకుంటారు పోతూనే ఉన్నారు ఏమన్నా అడుగుతుంటే మేము ఆపేస్తామా మీరు గట్టిగా ఉండండి మేము ఆపేస్తామా గట్టిగా ఉండండి అని చెప్తారు తప్ప అక్కడ ఆపే పని మాత్రం జరగట్లేదు పనులు మాత్రం చక్కగా జరిగిపోతున్నాయి వాళ్ళు మీరు ఎన్నిసార్లు తిరిగినా కానీ ఏ అధికారికైనా పోలే ఎక్కడ కట్టవచ్చు తప్ప అక్కడ కట్టుకుంటూ వచ్చేసాం ఎక్కడ కట్టి తప్ప అక్కడ కట్టుకుంటూ వచ్చేసాం ఏ అధికారం దాంట్లోకి వస్తున్నారా కారు మాకు బలం ఉంది మాకు అధికారం ఉంది అధికార పార్టీ మా చేతిలో ఉంది ఎవరికి ఇచ్చిన డబ్బు ఎవరికి కట్టి డబ్బు 1 లక్ష రూపాయలు కట్టుకుంటూ వచ్చేసాం కట్టేసాం ఒక్క అధికారం మీద అమ్మా ఇక్కడ రాగలుగుతారా మీరు ఎంత అర్జినా సరే పని అవదు మీరు ఎంత అర్జినా పని అవదు అధికారులు మా దగ్గర రాలేరు కారణం మేము ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు 3 లక్షల 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం రారు మా చేతిలో పవర్ ఉంది 5 ఎకరాల 40 సెంట్లు అవుతున్నారండి రైతులు అయితే కనుక జల్దాన్ పవర్ రాజు 3 ఎకరాల 40 సెంట్లు పాతిలేడు వెంకటలక్ష్మి 2 ఎకరాలు కడప మండలంలో ఇంచుమించుగా ఒక 100 ఎకరం వరకు తగ్గుతున్నారండి మా గురుపుడి గ్రామంలో అయితే మొత్తం మీద ఇలా మాకు 5 ఎకరాలు 50 సెంట్లు